రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలని ప్రకటించారు ఆ చర్చల సందర్భంగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ళ ఇళ్ళు ఇవ్వాలి లేకపోతే ఏ ఏయో చాలా రకాలైన డిమాండ్లు పెట్టారు అందులో కొన్ని మేము ఆల్రెడీ చేస్తున్నాం ఇల్లు కట్టిచ్చిస్తున్నాం కాబట్టి మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర రెడ్డి ఆ చర్చలు సాగుతూ వచ్చినాయి అకస్మాత్తుగా ఆగిపోయినాయి మావోయిస్టు నేతలు అండర్ గ్రౌండ్లో ఉండే నేతలు తెర మీదకొచ్చారు పోలీసు అధికారుల సమక్షంలో ప్రభుత్వంతో భేటీలయ్యారు కూర్చున్నారు మాట్లాడారు వెళ్ళిపోయారు వాళ్ళది ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనమే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సాహసం చేయగలిగాడు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఆనాటి పెద్ద నాయకులందరూ వరుస పెట్టి ఎన్కౌంటర్లకు గురయ్యారు ఎలాగా చర్చల్ని మధ్యలో పోలీసులు ఆపేయించారు ఏమని మీరు ఇట్లాగా మేము ఇన్నేళ్ళు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి మా వాళ్ళ ప్రాణాలందరూ కోల్పోతే మీరు మీ రాజకీయాల కోసం అని చెప్పేసి మావోయిస్టులను తీసుకొచ్చేసి జనజీవన శ్రవంతి అని చెప్తే వాళ్ళ మీద కేసులు అన్నెత్తమని చెప్పి చెప్పేస్తే మేమందరం ఎట్లా ఉండాం అనుకుంటున్నారు అట్లాగే వీళ్ళకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నుండి ఆయుధాలు వస్తున్నాయి వాళ్ళ నుండి నిధులు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తాను మేము అట్ట ఒప్పుకుంటాం అని చెప్పారు జాతీయ స్థాయిలో కూడా అదే విధమైనటువంటి పోలీస్ శాఖ నుండి వచ్చినటువంటి స్పందనతో రాజశేఖర రెడ్డి సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత వాళ్ళని ఒక్కొక్కళ్ళని పోలీసులు ఆ టైంలో వాళ్ళని ట్రాక్ చేసుకుని ఒక్కొక్కళ్ళని ఏరి చంపేశారు మ్యాక్సిమం నక్సలిజం అనేటువంటిది నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ప్రభుత్వాలను శాసించిన నక్సలిజం ఏది సరిహద్దు ప్రాంతాల ఒక్క అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ జిల్లా విశాఖ జిల్లా విజయనగరము శ్రీకాకుళము ఇట్లాంటి ప్రాంతాల్లో మావోయిస్టుల చెప్పు చేతలో రాజకీయాలు నడిచిన ఏంటో శక్తి లేదు అట్లాంటి సిచ్యువేషన్లో మొత్తం మారిపోయింది ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం రాజకీయ నాయకులైనా మావోయిస్టులు ఉనికి కోసం కొట్లాడుకునే స్థితి వచ్చింది అట్లాంటిది ఇప్పుడు కేసీఆర్ తాజాగా హరగోపాల్ గారి మీద పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకున్నారు చేయమని ఆదేశించారు వెంటనే పోలీసులు ఆరుగురి మీదన ఉప యుఏపిఏ యాక్ట్ కింద పెట్టిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు ఎలా రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మరీ చట్టాన్ని యూఏపీఏ కేసులని ఎత్తమని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళ విషయంలో ఎట్లా చేశారు అంటే కేసీఆర్కి అంత గ్రిప్ వచ్చింది రాజశేఖర రెడ్డికి ఆ గ్రిప్పు రాలేదు ఆ రోజున